वेलकम बैक ఒకప్పుడు రాష్ట్ర రాజకీయ రాజధాని వర్తక వాణిజ్య కేంద్రం ట్రాన్స్పోర్ట్ హబ్ గా పేరున్న నగరం విజయవాడ ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ కాబోతోంది రాజధాని అమరావతి పాలనా పగ్గాలు చేపట్టబోతోంది రాష్ట్ర కీలక నిర్ణయాలకు బెజవాడే కీలక వేదిక కాబోతోంది ప్రభుత్వ పాలన మొత్తం విజయవాడ నుంచి నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు వందల కార్యాలయాలు వేల మంది ఉద్యోగులు వీలైనంత త్వరగా బెజవాడ తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రిని కలవాలన్నా ప్రధాన కార్యాలయాలకు వెళ్లి తమ గోడు వెళ్ళబోసుకోవాలన్నా 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది ఇదంతా గతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనంతా విజయవాడ వైపు పరుగులు పెడుతోంది పాలనా యంత్రాంగం కృష్ణా తీరం వైపు దూసుకెళ్తోంది ఒకప్పుడు చక్రవర్తులకు రాజధానిగా ఉండిన విజయవాడ గుంటూరు ప్రాంతాలు ఇప్పుడు రాజధాని అమరావతి తరపు పాలన చేపట్టబోతున్నాయి రాష్ట్రం విడిపోయి సరిగ్గా ఏడాదిన్నర చంద్రబాబు సర్కారు ఏర్పడి 14 నెలలు ఏపీలో చెట్టుకింద నుంచినైనా పాలన చేపడతామని అన్న మాటలు ఇప్పటికి నిజమయ్యేలా కనిపిస్తున్నాయి విజయవాడ కేంద్రంగా మినీ సచివాలయం ఏర్పాటు చేసుకుని పాలన చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే వారానికి 5 రోజులు బెజవాడలోనే ఉంటున్నారు ప్రధాన కార్యదర్శి ఐవి కృష్ణారావు ఇక్కడే ఉండేందుకు తగిన వసతి సౌకర్యాలు సిద్ధమవుతున్నాయి ఇక పోలీస్ యంత్రాంగం పాలన కూడా ఇక్కడ నుంచి నడిపేందుకు డీజీపీ క్యాంప్ ఆఫీస్ ఇప్పటికే సిద్ధమైంది మున్సిపల్ వ్యవసాయం ఇరిగేషన్ సాంకేతిక విద్యాశాఖ వైద్యశాఖ ఇలా 27 మంది మంత్రులు 96 ప్రభుత్వ శాఖలు ఒక్కొక్కటిగా ఇటువైపు తరలించేందుకు చర్యలు చేపట్టారు ప్రస్తుతం విజయవాడ గుంటూరు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన డైరెక్టరేట్ కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు భవనాల్ని సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు ఇతర వసతులకు సుమారు 44 లక్షల చదరపు అడుగులు అవసరంగా తెలుస్తోంది మరో 6 లక్షల చదరపు అడుగుల్ని అందుబాటులోకి తేనున్నారు 26,000 మంది ఉద్యోగుల్ని విజయవాడ తరలించాలి వీళ్ల కోసం మరో 25 లక్షల చదరపు అడుగుల భవనాలు కావాలి ఒకే ప్రాంగణంలో కనీసం 8,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్రైవేట్ భవనాల్ని తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం ఇప్పటికే విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం ఆ కార్యాలయానికి అనుబంధంగా ఉండే శాఖాధికారులకు తగిన వసతి కల్పించే పనులు ప్రారంభమయ్యాయి కృష్ణా నది ఒడ్డున సీఎం నివాసం ఉండే విధంగా ప్రైవేట్ భవంతిని తీసుకుని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతూనే అందుకు అవసరమైన భద్రతాపరమైన చర్యలు చేపట్టారు ప్రభుత్వ కార్యాలయాల్ని విజయవాడ తరలించేందుకు సర్కార్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది మొదట మంత్రుల నివాసాలు కార్యాలయాల్ని సిద్ధం చేస్తోంది అవాక్యులు స్టార్ హోటళ్లలో ఉండటం నిషేధించారు మంత్రుల కార్యదర్శులు నిర్వహించే సమీక్షలను ప్రభుత్వం గెస్ట్ హౌస్లు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో చేయాలని సూచించారు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి వసతిని పరిశీలిస్తున్నారు వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్ఎన్బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ లో ఉన్న కీలక ఉద్యోగులు కార్యదర్శుల్ని బెజవాడ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు ప్రస్తుతం అవసరానికి సరిపడ్డ ప్రభుత్వ వసతి లేదు అందుకే ప్రైవేట్ భవనాల్ని అద్దెకు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారు ఇప్పటివరకు ఇస్తున్న అద్దె రెట్టింపు చేస్తూ అనుమతులు ఇచ్చారు దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు భవంతులను అద్దెకి ఇవ్వడానికి యజమానులు ఉత్సాహం చూపుతున్నారు విద్య వినోదం వికాసం ఆధ్యాత్మికం ఇలా అన్ని కోణాల్లో విజయవాడ నగరం అనువుగా ఉంటుంది దీంతో ప్రభుత్వంలో కీలక శాఖలకు చెందిన కార్యాలయాలన్నీ ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ నుంచి కొంతమంది ఉద్యోగులు వచ్చేందుకు స్థానికత సమస్య కావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది అయితే తాత్కాలికంగా డిప్యూటేషన్లో పనిచేయటానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో కార్యాలయాల కోసం అనువైన భవనాలు స్థలాల కోసం జల్లెడ పడుతోంది ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇతర మంత్రుల కార్యాలయాలు బెజవాడ నుంచే పాలన చేస్తాయనడంలో సందేహం లేదని అంటున్నారు
విజయవాడతో పాటు గుంటూరు కూడా రాచనగర్ కానుంది. కొన్ని శాఖలకు చెందిన కార్యాలయాలు గుంటూరు కేంద్రంగా ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే కొందరు మంత్రులు తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇంతకీ ఏఏ శాఖలు గుంటూరులో స్థల సేకరణ చేస్తున్నాయి, ఆ వివరాలు ఒకసారి చూద్దాం. గుంటూరులోనూ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ కృష్ణ గుంటూరు జిల్లాలో ఉండి కార్యకలాపాలని నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతంపై ఓ అవగాహనకు వచ్చారని చెప్పొచ్చు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఓ ప్రైవేట్ భవనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంగా మార్చారు. ఇందులో మొత్తం 5 అంతస్తులు ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు మున్సిపల్ సెక్రటరీ, స్టేట్ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారుల ఛాంబర్లను ఏర్పాటు చేశారు. 5 అంతస్తులో మంత్రి నారాయణ కార్యాలయం ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన, మధ్య, మార్కెటింగ్ శాఖల్ని గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యార్డ్లోని రైతుల విశ్రాంతి భవనంతో పాటు మిగతా భవనాల్లో 3 శాఖల్ని సర్దుపాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ 3 శాఖల్ని చూస్తున్న పత్తిపాటి ప్రతిసారి హైదరాబాద్ వెళ్లి రావడం సరికాదని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి మిగిలిన 12 జిల్లాల్ని కవర్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఉన్న మహిళా ప్రాంగణంలో తమ కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇక్కడ దాదాపు 5 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొన్ని శిథిలావస్థకు చేరిన భవనాలు కూడా ఉన్నాయి. వీలుగా ఉన్న భవంతులను వాడుకుంటూనే పాత భవనాల స్థానంలో కొత్త భవనాల్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మైనింగ్, ఇతర శాఖల కోసం వీటిని వాడితే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. రావెల కిషోర్ బాబు నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ కూడా గుంటూరులోనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటికే స్థలాన్వేషణ మొదలైంది. జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు ఇతర స్థలాల్ని పరిశీలిస్తున్నారు. జెడ్పీ ప్రాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ భవనం ఉంది. 3 అంతస్తుల ఈ భవనంలో 1 ఫ్లోర్ను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని చూస్తున్నారు మంత్రి కిషోర్ బాబు. ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర అడవి తగ్గెలపాళ్ళలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే సొంత నియోజకవర్గంలో రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడవి తక్కిలపాళ్ళలో రీజియన్ ఐటీ శాఖతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాన్వేషణ చేస్తున్నారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం కూడా గుంటూరులోనే ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ భవనాల పరిశీలన జరిగింది. అరండల్పేటలోని ప్రైవేట్ కాంప్లెక్స్ లేదంటే కొత్తపేటలోని దేవాదాయ శాఖ డీసీ కార్యాలయాన్ని మంత్రి కార్యాలయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే కొత్తపేటలో మంత్రి కార్యాలయం ఏర్పాటు చేస్తే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారు. దీంతో పాటు హోంశాఖ ప్రధాన కార్యాలయం సైతం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. మంగళగిరి 6 బెటాలియన్లో డీజీపీ క్యాంప్ కార్యాలయం, హోంశాఖ కార్యాలయం ఏర్పాటు చేస్తే కీలక అధికారులు ఒకే చోట ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి అక్టోబర్ 22 నాటికి హైదరాబాద్ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్ని తరలించాలని భావిస్తున్నారు. కానీ ఈ టార్గెట్ చేరుకోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. కొన్ని శాఖలకు సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సంబంధిత శాఖలకు చెందిన అధికారులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అలా చేయాలంటే కేవలం కోర్టు కేసుల కోసమని అధికారులు తరచూ హైదరాబాద్ వెళ్లి రావాల్సి వస్తుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి విజయవాడ, గుంటూరు మధ్య ఎంత త్వరగా హైకోర్టు ఏర్పాటు చేస్తే అంత మంచిదని భావిస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల పిల్లల స్థానికతపై ఉన్న సందేహాన్ని 2 రాష్ట్రాలు ఒక పరిష్కారం కనుగొనాల్సి ఉంది. మొత్తం మీద ప్రభుత్వ కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేస్తే ఇక్కడ ప్రజలందరికీ లాభదాయకమే అవుతుందని భావిస్తున్నారు.